రాణి రుద్రమ్ గారు, బ్రేక్ ముందు శ్రీధర్ రెడ్డి గారు అన్నది మీరు క్యాచ్ చేసే ఉంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మాకంటే కొంచెం ముందుంది, మేము కాస్త మెరుగ్గానే ఉన్నాము. బీజేపీ ఒక సర్వే రిపోర్ట్లో నేను అది కోటింగ్ సర్వే రిపోర్ట్. మీరు రెండు సర్వేలు చెప్పారు, నేషనల్ మీడియా, అదే నేషనల్ మీడియా సర్వే అనే చెప్పారు. నేను మీరు చెప్పిందే చెప్తున్నాను, నేను కూడా ఐఎమ్ నాట్ డీవియేటింగ్ అంటే నేను చెప్పినట్టు కాకుండా అదే నేషనల్ మీడియా సర్వే 3 నుంచి 5 అని ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన లేటెస్ట్ దాంట్లో కూడా చాలా తక్కువ లో పొజిషన్ ఇచ్చారు. కాబట్టి బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదనేది వారి అంచనా. పార్టీ పరంగా వ్యక్తిగతం ఏముంటుందిలే, ఆయన తొర్రూరు, మీరు నర్సంపేట, మేము ములుగు, అదే కదా డిఫరెన్స్, అంతమించి ఏం డిఫరెన్స్ ఉంటుంది. అయితే కాకపోతే పరిస్థితి ఏంటంటే మొత్తం ఒక్క జిల్లా వాళ్ళని కూర్చోబెట్టారు మీరు, అదే కదా. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే అసలు బీఆర్ఎస్కి 1 or 2 వస్తే అని జనం అంతా మాట్లాడుకుంటుండే, ఆయన బీజేపీ గురించి మాట్లాడొద్దు అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. నాకు అది అర్థం కాలేదు. యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? మీరు కూడా స్టడీ చేస్తూ ఉంటారు కదా పార్టీ వైపు నుంచి. ఎస్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వారి ప్రిడిక్షన్ చాలా కరెక్ట్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పారు కదా. అవును, బట్ వారి అసలు ప్రిడిక్షనే వారిది తప్పైంది. ఎందుకంటే వారు 100 సార్లు 1000 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కుండబద్దలు కొట్టి చెప్పినారు. సో బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాదు, కాంగ్రెస్ వైపు ఎవరు చూడట్లేదు, బీజేపీని ఎవరు కానట్లేరు అని 100 సార్లు అన్నారు. వారు అది చెప్పి, నేను చెప్తున్నాను అది జరుగుతుంది చూడండి మీరు అని చెప్పారు. వారు అది జరగలేదు కదండి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వారి ప్రిడిక్షనే జరగనప్పుడు ఇతర పార్టీలకు సంబంధించి వారి ప్రిడిక్షన్ ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇవాళ సరే అంచనాలు ఎప్పుడైనా కూడా నేను శ్రీధర్ రెడ్డి గారిని ఏదో వ్యక్తిగతంగా అనాలనేది నా ఉద్దేశం కాదు. వారు చెప్పినారు కాబట్టి నేను దానికి సమాధానం చెప్తున్నాను. కాబట్టి వారి అంచనాలో, నా అంచనాలో, మీ అంచనాలో నిజం అవుతాయి, నిజం కావు, ఇది జరుగుతుంది అనేది ఉండదు. ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయం ఏమున్నది, ప్రజలు ఎటువైపు చూస్తున్నారు అనేటువంటిదే ఇక్కడ పాయింట్. ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఆలోచించినట్టు ప్రజలు ఆలోచించారు. ప్రజలకి ఏదైతే నీడ్ ఉందో, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఆ వాటిని రాజకీయ పార్టీలు ఫుల్ఫిల్ చేసినప్పుడు అటువైపు చూస్తారు. ఇవాళ అట్లనే ప్రజలు కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ వైపు చూస్తున్నారు. అది చాలా క్లియర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ నేషనల్ సర్వేలో లేకపోతే ఏ ఛానల్ వాళ్ళో, చాలా సందర్భాల్లో సర్వేలు కూడా కింద మీద అవుతాయి. చాలా సందర్భాల్లో మీరు ఒకటి గమనించండి, ప్రజలు కూడా ఏం చేస్తారు అని అంటే, గతంలో మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో కాంగ్రెస్ వైపుకి వస్తుంది అనేటువంటిది కానీ, అంతకంటే ముందు బీజేపీ వైపుకి ప్రజాభిప్రాయం అనేటువంటిది మళ్ళుతుంది అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. ఎందుకంటే ఎవరు అధికారంలోకి వస్తారో తెలియనప్పుడు, ఇవాళ ఎవరు అధికారంలో ఉంటారో తెలియనప్పుడు వాళ్ళు కొద్ది బయట చెప్పడానికి కొంత వెనుక ముందు ఆడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, ఇవాళ మోడీనే దేశంలో అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేటువంటి స్పష్టం అవుతుంది. ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా, ఇంకొక పాయింట్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు వారు కూడా అన్నారు, అసలు బీజేపీ ఏమి చేయలేదు తెలంగాణలో, ఏమి చేసింది, ఎందుకు ఓట్లు అడుగుతుంది బీజేపీ అని. అసలు బీజేపీ తప్ప ఇవాళ గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో వీళ్ళు చేసింది ఏమిటి అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందండి, తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్రం కదా, తెలంగాణ రాష్ట్రంలో మీకు పసుపు బోర్డు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కదా, తెలంగాణ రాష్ట్రానికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కదా, సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నటువంటి మూతబడ్డ మిల్లుని ఓపెన్ చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కదా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ, కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో.